గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆర్ఎస్పేట తోటపేట తదితర ప్రాంతాల్లో రావాలి జగన్ కావాలి జగన్ నాదంతో గడప గడపకు నవరత్నాల కార్యక్రమంలో అనపతి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సత్యమణి శ్రీమతి సత్య ఆదేశ్ పాల్గొన్నారు. ప్రజలు ఆమెపై అడుగడుగున పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జంగా సుబ్బారెడ్డి, యమన దుర్గారావు, సత్య నాగిరెడ్డి, ఓలపల్లి బుజ్జి, నల్లమిల్లి వెంకటరెడ్డి, గోవింద్ రెడ్డి ఇతర నాయకులు మరియు భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.
గోదావరి జిల్లా గొల్లల మామిడేడ గ్రామంలో ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జర్నలిస్టుల జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అమలాపురం ఎంపీ కొండల రవీంద్రబాబు, ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ నాయకులు ఆకుల అమరయ్య, జనసేన నియోజకవర్గ నాయకులు ర్యాలింగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేది పాత్రికేయులని అన్నారు. పెదపూడి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలంతో పాటు 10 లక్షల రూపాయలు కేటాయించారని, వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ముందటి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జర్నలిస్టులు మానసిక ప్రశాంతత కోసం క్రీడలను అలవాటు చేసుకోవాలని అన్నారు. అలాగే ఓఎన్జీసీ కేజీ బేసంలో జరుగుతున్న అవకతవకలను మీడియా బయటకు తీసుకువస్తే తాను సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని, అంతేకాకుండా కేంద్ర మంత్రితో రాజీనామా చేయించడానికి పోరాటం చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పాత్రికేయులతో సత్సంబాలు కలిగి ఉండాలన్నారు. అప్పుడే సమాజంలో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ నాయకులు ఆకుల అమరయ్య మాట్లాడుతూ క్రీడలకు ఒక ప్రత్యేకత ఉంటుందని, పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తుంటారని, పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పాత్రికేయులకు ఇంటి వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సభాధ్యక్షులు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి సలీం మాట్లాడుతూ జిల్లాలో ఆదర్శంగా నిలవాలని ఈ పోటీని నిర్వహించామన్నారు. అనంతరం విద్యార్థులకు ముఖ్య అతిథులుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్ రాజు, జిల్లా అధ్యక్షుడు ఏలియా, సీనియర్ జర్నలిస్ట్ సభ్యుల శివనారాయణ రెడ్డి, ఎంపీపీ జుత్తక సూర్యకుమారి, పెదపూడి సొసైటీ చైర్మన్ పుట్ట గంగాధర చౌదరి, ఎంపీటీసీ సభ్యుడు తమలంపూడి శివరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తగంటగా సాగిన టోర్నమెంట్ పోటీలో డబుల్స్ విభాగంలో పిఠాపురానికి చెందిన దత్తు కేవీ సత్యనారాయణ జట్టుకు ప్రథమ బహుమతి, తులుగు చెందిన ధర్మరాజు నాని జట్టుకు ద్వితీయ బహుమతి, కాకినాడకు చెందిన నవీన్ అంబాజీపేటకు చెందిన శ్రీనివాస్ జట్టుకు తృతీయ బహుమతి సాధించారు. సింగిల్స్ విభాగంలో రాయవరానికి చెందిన వంశీకి ప్రథమ బహుమతి, కేవీ సత్యనారాయణకి ద్వితీయ బహుమతి, రంపచోడవరానికి చెందిన సతీష్ బాబుకు తృతీయ బహుమతి సాధించారు. Thank you.
ఒక రెంటెడ్ బిల్డింగ్ లో ఉండటంతో, ఒక పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్ లో ఉండటంతో, దానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ప్రార్థనా కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని వేదిక మీద ఉన్నటువంటి పెద్ద కోరుతూ ఉన్నాం. అక్కడే అక్కడే ఓకే. పరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నో. సరే సార్, సరే సార్, పట్టుకోండి పట్టుకోండి ఒకసారి. ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్ కృష్ణప్రభు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జిల్లా చెట్లు ఏ దూరంతో చెట్లు పెట్టుకుంటాను దానికి నన్ను పిలిచినంత మొట్టమొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దాంతో పాటు జిల్లా వారు కూడా వచ్చారు వాటికి తదుపరి వారితో పాటుగా నాడు చూస్తూ ఉంటే ఎప్పుడైనా చెప్పారు చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే మనకి ఏ రంగంలో ఉన్నా మనకి ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆరోగ్యం ఉండాలంటే మనకు కొన్ని వ్యాయామాలు చేయాలి తప్పదు. స్పోర్ట్స్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, లేదా వాకింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఏదైనా చేయాలి తప్పదు, చాలా అవసరం. కానీ విలేకరి వాళ్ళకే మారుతుంది కదా. సో అది ఇది కాంబినేషన్ ఉన్నది రేర్. అయినా సరే మీరు చక్కగా ఆడారు, నా చూశాను నేను చాలా చక్కగా చాలా బాగా ఆడారు. ఈ ఈ వయసులో ఎంత ఒత్తిడిలో ఉండి కూడా ఎంత బాగా ఆడతారంటే నిజంగా ఏ ఒత్తిడిలో ఇంకా బాగా ఆడతారు అనుకున్నాను. సో జర్నలిజం గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది ఇది బేసిక్గా. కానీ ఈరోజు స్పోర్ట్స్ సంబంధించిన విషయం కాబట్టి స్పోర్ట్స్ సంబంధించి చెప్తూ కొద్దిగా టెన్త్ వదిలేస్తాను. ముఖ్యంగా అంబాజీ పేట ఈ తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యమైన కేంద్రంగా చెప్పారు స్పోర్ట్స్కి. అంబాజీపేట జర్నలిస్ట్ సంఘానికి 10 లక్షల మొత్తం గ్రాంట్ అయ్యి వచ్చింది నా తరఫున. మేము థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అని నువ్వు ఎక్కడ ఏది తిరిగినా సరే చివరికి వచ్చినట్టు నా కాన్ఫిడెన్స్, నా ప్రజలు, నా ప్రెస్, నాదన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అంతేదా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక నా వదిలే సహాయం చేయలేకపోయాను. అయినా ఇందాక కోర్టులో ఉన్నప్పుడు కొంత సోదరులు వచ్చి తిరుపతి వెళ్ళాలి అన్న ఒక కోరిక ఉంచారు. దానికి సంబంధించిన ఏ రకమైన సరే చంద్రుడికి రూపంలాగా, రాముడికి హనుమంతులాగా, లేకపోతే ఉడతాభక్తిగా ఏదైనా సరే ఉంటే దయచేసి ఫ్రీగా అడగండి. దేనికైనా సార్ రెడీ. నేను చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటా ఉన్నా. ఎప్పుడో ఇటువంటి క్రీడలకి మాదిరిగా అంబాజీపేట ప్రెస్ క్లబ్ చేసినప్పటికీ ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తదుపరి ప్రెస్ క్లబ్ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకునేది చాలా సిచ్యువేషన్. ప్రెస్ క్లబ్ ఏర్పాటు కూడా 6 మాసాలు అయింది. ఆ రోజు కార్యక్రమంలో కూడా మేమంతా పాల్గొనడం జరిగింది. రానాటి నుంచి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ జరుగుతాం. ముఖ్యంగా 60 నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రతిసారి కూడా
నేను నా వంతు సహకారం ఇక్కడ అప్పట్లో కానీ రంగంపేట విషయంలో కానీ ఇక్కడ పెదపూడి విషయంలో కానీ అన్ని ఇవ్వడం జరుగుతానంటే ఇక్కడ పెదపూడి ప్రెస్ క్లబ్కు సంబంధించి గతంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం చేయాలని ఇంత తరపు జరిగినప్పటికీ కూడా అధికారులకం దాల్చిన పరిస్థితుల్లో మరి ప్రెస్ మిత్రులతో రావడం దానికి సంబంధించి ఇక్కడ పెదపూడిలో ఒక సైట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నేను ఎమ్మెల్యే పర్సన్ నుంచి 5 లక్షలు ఇస్తూ వారు పార్లమెంట్ సభ్యులు మొదటి మోహన్ గారు కూడా 5 లక్షలు కేటాయించమని అనడం జరిగింది. వారు కూడా ఒక 2 రోజుల్లో కన్సల్ట్ ఇచ్చిన వెంటనే అది శాంక్షన్ చేసి తప్పనిసరిగా ఇక్కడ ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి కూడా కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఆల్రెడీ సర్వేలో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో జగన్ అంటే నిజం నిజమంటే జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సిల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి బోసులను గజమాలు వేసి సత్కరించారు. బోస్ మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులందరూ గ్రామాల్లో పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇప్పటికీ వాటిని అమలు చేయడం విఫలమైందన్నారు. రైతులకు వ్యవసాయ పంట రాయితీలు, రుణమాఫీ, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాను ఎంతో నెత్తి నిజాయితీ ఉన్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇసుక మాఫియా నుండి పానీపూరి అమ్మేవారి వరకు కమిషన్లు దండుకునే వ్యక్తి అని దుయ్యబట్టారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలు ప్రవేశపెట్టారన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండలాలకు చెందిన ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చెప్పినది అందరికి చెప్పు. 23 అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముఖ్యంగా బూత్ కమిటీ మెంబర్లు, పంచాయతీ ఇన్ఛార్జీలు రాబోయే ఎన్నికల్లో సక్రమంగా క్రమబద్ధీకరణతో పనిచేయవలసిన బాధ్యత మీపైన ఉందని తెలియజేయడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వెంటనే కళ్యాణదుర్గంలో ఉండే అన్ని చెరువులకు నీళ్లు ఇప్పిస్తానని, రైల్వేను కళ్యాణదుర్గం నుంచి అనంతపురం పోయేటట్లు చేస్తానని, నియోజకవర్గంలోని మండలాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. పొత్తి విషయంలో కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిర్ణయం మీదే ఆధారపడి ఉందన్నారు. గత ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు బీజేపీ దెమ్మ తిరిగిందని, ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, వెంటనే 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏరన్న, సుధీర్, గోల్డెన్ పోతన్న, చెన్నపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. మీ ఊర్లో ఉన్నట్లే లీడర్లు అందరు ఈరోజు మళ్ళీ పోయిన ఎలక్షన్లో కూడా ఎలక్షన్లో నేను పోటీ చేసినప్పుడు కూడా ప్రతి పంచాయతీ ఇద్దరు వేసిన, ఇప్పుడు మీకు అర్థం కాకుండా ఒక పంచాయతీ 7 మంది 8 మంది కూడా రాసినారు. ఆ లక్ష్యం మీకు అర్థం కాకుండా రాసినారు అనిపిస్తున్నారు. ఇది ఒక లక్ష సాధన కోసం చేసే పని.
మనుషులు సంతృప్తి చేయడానికి కాదు ఇది మనం చేసేది. మనం అక్కడ అనుకున్న లక్ష్యం చేరడానికి ఒక పంచాయతీకి ఇద్దరు, పెద్ద పంచాయతీ అయితే ఒక ముగ్గురు అద్దె తప్పనిస్తే 7 మంది 8 మంది వీళ్ళు మాట్లాడుకుని చేరే వాళ్ళకి పుణ్యకాలం తీరిపోతుంది. అది కాదు, పంచాయతీకి ఇద్దరు 3 అంతకుమించి ఏమి ఎక్కువ అవసరం లేదు. అందులో పూర్తి సమయం ఇచ్చే వాళ్ళు ఎవరు అనేది ముఖ్యం. వచ్చే 100 పూర్తి సమయం, భవిష్యత్తులో కూడా టైం ఇవ్వాల్సి ఉంటుంది. నాకు గుర్తుంది, పోయిన నేను 15 నేను ఆ రోజు ఇక్కడ పోటీ చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు, బిఎల్ఓలకు, విఆర్ఓలకు శుక్రవారం ఓటు హక్కు చైతన్యంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు చైతన్యంపై ఓటర్లకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని, ఓటు హక్కు విలువ దాని ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో మోడల్ కమిటీని ఏర్పాటు చేసి అవగాహన సమావేశాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఓటు హక్కును ప్రలోభాలకు లోబడకుండా ఎలా రక్షించుకోవాలి, ఓటు హక్కు వజ్రాయుధం అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్డి కర్రి హరికృష్ణ సత్యారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ మురార్జీ, ఆర్ఐ కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలకి సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గ్రామ స్థాయిలో విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, ఇంకా యువపీఐటీ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, అలాగే మళ్ళీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రతి గ్రామంలో కూడా ఇది ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, ఈ స్కూల్స్లో టీచర్స్ ద్వారా కూడా అవగాహన కల్పించడానికి ప్రజలకి అందరికీ, అలాగే పేరెంట్స్కి, పిల్లల ద్వారా పేరెంట్స్కి అవగాహన కల్పించడానికి కూడా మనం వాటర్స్ అవేర్నెస్ ఫోరం అనేది చాలా ముఖ్య అంశంగా మనం ఈరోజు నుంచి కూడా ఇవాళ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మనకి అన్ని జిల్లా స్థాయి అంతా కూడా జరుగుతుంది. ఇది 18 మొత్తం అన్ని నియోజకవర్గాల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసి ఈ అంశాలన్నీ కూడా తెలియజేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకే ఇవాళ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫిజ్ కాంపిటీషన్ ఇచ్చారు దీంట్లో, అలాగే రాజ్యసభ దేవాసం టీచర్స్ సభ బ్యాలెట్లు ఎలా ఉపయోగించాలి ఏంటంటే, ఓటర్ల దినోత్సవం 25 ఆ 25 ఓటర్ల దినోత్సవానికి కూడా ఈ ఓటర్ అవేర్నెస్ ఫోరం సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడే ఆ రోజున ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటు హక్కు వినియోగం గురించి, దాని ప్రాముఖ్యత గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణకి ఏ విధంగా దోహదపడుతుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియజేయవలసిందిగా నేను అందరినీ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను. అంటే ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీగా కాదు ఇక్కడ ఉన్నది, అంతా ఒక ప్రతి వ్యక్తిని కూడా అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకి దోహదపడుతుందనే ఉద్దేశంతో మన ఈ ఫోరం ఎన్నికల కమిషనర్ వారు ఏర్పాటు చేశారు. ఇది మనం ఏర్పాటు చేసుకుందాం కాదు, ఎన్నికల కమిషనర్ వారు, భారత ఎన్నికల కమిషనర్ వారి ఆదేశాల మేరకే మనం వారు ఇచ్చిన సూచనల మేరకే వారి నియమ నిబంధనలు అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈరోజు కూలంకషంగా చర్చించి ప్రజల ముందుకు, ఓటర్ల ముందుకు, అలాగే అన్ని రాజకీయ పార్టీలకు కూడా దీని మీద విస్తృతంగా వాళ్ళకి తెలియజేయాలి. రాజకీయ పార్టీలతో కూడా సమావేశం దీని మీద కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఓటర్ని ప్రలోభ పెట్టకుండా ఉండే విధంగా కూడా ఈ ఫోరం ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని ప్రతి ఒక్కరూ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఫోరం ఏర్పాటు చేయబడింది. ఇది మనం ప్రతి గ్రామంలో ఇప్పుడు ఏ మండల స్థాయిలో ఏదైనా ప్రభుత్వ పనుల నిమిత్తం వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం ఊరు కనపడలేదు, మా ఊరి అయిపోయిందని ప్రజల్లో గందరగోళం రాకుండా ఉండడానికి వాళ్ళని తరచుగా ఓటర్ లిస్టును వెరిఫై చేసుకుందని చెప్పి ఓటు అన్నది ఎక్కడికే పోదు.
ఓటర్ లిస్టులో ఉంటుంది, అది ఎక్కడ ఉండాలో చూసుకుని దాన్ని బట్టి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఓటు మనం ఎంత ఏమేస్తాలే తీసుకుని వాళ్ళు వేసుకుంటారు మనకి ఓటు హక్కు వల్ల ఏముంది లాభం అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించి సక్రమంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు హక్కే మనకు ప్రధానమైన ఆయుధం కాబట్టి ఆ ప్రకారంగా మంచి నాయకులు ఎన్నుకోవడానికి మన నచ్చిన నాయకులు ఎన్నుకోవడానికి అని చెప్పి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి ఓటుని తగ్గినంగా వినియోగించుకునేలాగా గ్రామాల్లో ప్రచారం చేయడానికి ఈ టీం ద్వారా గ్రామాల్లో ఈవెన్ఎస్ ఈ ఫోరం ద్వారా మీటింగులు పెట్టి ప్రజలందరికీ కూడా ఓటు హక్కు గురించి తెలియజేయమని చెప్పి చెప్పారు. చెప్పింది ఆయన గారు తెలియజేశారు. రెండు అంశాలు చెప్పిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ఏదో ఇంకా దీంట్లో ఉన్నాయనేది కూడా మేము చూస్తాం. కూర్చొని చెప్పాను కాదు, ఏంటి అక్కడ ఏం చెప్పారు అనేది. అందరికీ నమస్కారం. రోజు పూర్తి చేస్తాగా కంప్లీట్ కానీ ఫోన్ వస్తే ఇప్పుడు అవగాహన కల్పించే ఉద్దేశం కాబట్టి మనం ఈవేళ సమావేశం అవటం జరిగింది. దాన్ని ఈరోజున మనం ఈ దీంట్లో అంశాలన్నీ కూడా మేము ముందు ఉంచడం జరుగుతుంది. ఇంకా ఈవేళ హాజరు కాని వారికి కూడా ప్రతి ఒక్కరూ ఎందుకంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారిని కూడా మనం ఈ ఫోరంలో చేర్చుకున్నాం. అలాగే ప్రభుత్వ అధికారులు అలాగే ఒక నాన్ గవర్నమెంట్ మండల స్థాయి కమిటీ కింద మనం ఉన్నాం కాబట్టి అలాగే నియోజకవర్గ స్థాయిలో అనుపతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఫోరం ఉంది, అలాగే జిల్లాస్థాయిలో ఫోరం ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ నిర్వహించుకోవడం వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా ఏమన్నా గ్రామంలో ఓటర్ల జాబితా విషయంలో కానీ ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి కూడా ఈ ఫారం ద్వారా మనం ఎవరైనా ఓటర్ వచ్చి సంప్రదించి ఇలా తేడా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పినా కూడా ఈ ఫారం ద్వారా మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందువల్ల కమిటీ అనమాట ఇది మండల స్థాయి కమిటీకి సంబంధించి మనం ఇప్పుడు రాబోయే ఎన్నికల దృష్ట్యా ఇవాళ ఈ ఫోరం అంటే మండల స్థాయి అధికారులు అలాగే మండల స్థాయి గ్రామ సమైక్య ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే మండల స్థాయిలో ఉండే మర్చెంట్ అసోసియేషన్ కమిటీ వారు అలాగే మనకి వర్కింగ్ షాప్ డైరెక్టర్స్ ఉన్నారు, వర్కింగ్ షాప్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అలాగే మనకి మండల స్థాయిలో ఉండే ప్రభుత్వ కార్యాలయాల అధికారులు అందరూ కూడా దీంట్లో ఈ ఓటర్స్ అవేర్నెస్ ఫోరంలో చేస్తారు. దీన్ని ఇప్పుడు ఇది మనం కమిటీ సమావేశం లాంటిది అనమాట మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నది. రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఈ ఫోరం ఇప్పుడు మనం చర్చించుకుందాం అని కూడా దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా చర్చించుకుని మనం గ్రామ స్థాయి వరకు కూడా మన ఓటర్ ప్రతి ఓటర్కి కూడా అవగాహన కల్పించాలి. రాబోయే ఎన్నికల్లో ఏ ఓటర్ కూడా దీని మీద ఇబ్బందులు పడకుండా ఓటర్గా ఉండి ఓటర్ ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద కూడా ఈ రోజున మనం చర్చించుకుంటాం కదా. అలాగే జిల్లా స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోరం రాబోయే రోజులన్నీ కూడా మనం ప్రతి వారికి ఓటు దుర్వినియోగం కూడా జరగకుండా ఉండేలాగా కూడా మనం ఈ ఫోరం అంతా కూడా చూడాలి. ఎందుకంటే దుర్వినియోగం అంటే ఆ ప్రొలాప్ పెట్టే ఒక అనేక కారణాలు ఉంటాయి, ప్రొలాప్ పెట్టే కారణాలు అవన్నీ కూడా మనం వీళ్ళకి ప్రలోభాలకు చూసుకోకుండా ఉండాలని వాళ్ళకి తెలియజేయడం అలాగే ఓటు హక్కు ఓటర్ల జాబితాలో ఓటు ఉన్నది లేనిది సరిగ్గా సరిచూసుకోవాలని అలాగే ఓటు హక్కుని సక్రమంగా ఒక మీరు ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు ఉపయోగించుకోవాలని కూడా మనం తెలియజేయటం వల్ల ఈ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వచ్చేసి వచ్చారు కదా వచ్చింది.